శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి తగలేదు కదా? పర్లేదు, చిన్న దెబ్బే. లే, మెల్లగా జాగ్రత్త. పర్లేదు శ్రవంతి, నువ్వు ఇలా కూర్చో. బాగా నొప్పిగా ఉందా? ఏం లేదు. ఏమైందమ్మా? ఏమైంది శ్రవంతి? మెట్లు దిగుతూ కాల్జారు పడిందమ్మా. అయ్యో, అలాగా? ఏమ్మా, ఏమన్నా దెబ్బ తగిలిందా? లేదత్తయ్యా, చిన్న దెబ్బే. శ్రవంతి, వెళ్ళి ఆయింట్మెంట్ పట్రా. వద్దు శ్రవంతి. చూడనివ్వమ్మా. పర్లేదత్తయ్యా, తగ్గిపోతుంది. అలా అజాగ్రత్తగా ఉండకూడదమ్మా. చూసుకొని దిగాలమ్మా. పొద్దున్నే ఎవరి ముఖం చూసావో ఏంటో. ఇవాళ స్రవంతి మోహన్ చూశాను. దెబ్బలన్నీ మామూలే.
మా ఊళ్ళోనూ అంతే, మా పని మనిషి ఉండేది. పొద్దున్నేచి దాని మొహం చూసామనుకో, ఇలా ఏదో ఒకటి జరిగేది. అందరూ అలా ఉండర్లేండి, మన స్రవంతి కళ్ళేమి దిష్టి కళ్ళు కావు కదా. తనది గొప్ప జాతకం, అందుకే జగన్ గారితో పెళ్లి కాబోతోంది, ఈ ఇంటి కోడలు కాబోతోంది. వస్తున్నానండి. వస్తున్నాను. జాగ్రత్త అమ్మా. పర్లేదు అత్తయ్య. కాఫీ తీసుకోవడానికి ఎంతసేపు అయింది మేడం? హలో సార్, మీరు కాఫీ అడిగి 5 నిమిషాలే అయింది. అంతేనా? నువ్వు 5 నిమిషాలు కనపడిపోయేసరికి 5 యుగాలు అనేట్టుంది. యుగాలు 4 5 కాదు. కొత్త పెళ్లి కొడుక్కి కొత్త పెళ్లి కూతురితో ప్రారంభమయ్యేది మరో కొత్త యుగంలాగే ఉంటుంది నేనిమా. విరహమా? సరసం చెప్పండి. సరేగానే కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఇది నాకు కాదు. మరి? జగన్ గారికి. జగన్ కా? అవునండి, మీరు అడిగితే వెంటనే తెచ్చి ఇవ్వడానికి నేనున్నాను. మరి జగన్ గారికి? అడిగితే అత్తయ్య గారిని అడగాలి, లేదా సాంబయ్యని అడగాలి. అందుకే మీ ప్రాణ స్నేహితుడికి కమ్మటిని ఎలా మర్చిపోతానండి? అందులోనూ జగన్ గారు చేసింది మామూలు త్యాగమా? బ్యాడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి, ఇందులో ఏమీ కలపలేదు. నువ్వు ఇందులో విషాన్ని కలిపినా దాన్ని గొంతులోనే అదిమిపెట్టే పరమశివుణ్ణి. ఏం పర్వాలేదు, గొంతులో విషాన్ని భరించటం ఈజీ, కానీ మనసులో విషాదాన్ని సహించటం నరకం కదూ. నీలిమ, ఓ సంగతి చెప్పనా? నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంత లేదు నీ జీవితం. అవన్నీ వేరు, ఈ నీలిమ వేరు. అవును, ఏమాలోచించారు? అదే మా ఆయనతో మీరు విడిపోయే విషయం. విడిపోయే ప్రసక్తి లేనప్పుడు
ఇక దాని గురించి ఆలోచించేదే ఉంటుంది. ఓహో, నిన్న నేను మీకు చెప్పిన విషయాలకు డెసిషన్కి వచ్చుంటారనుకున్నానే. మంచి విషయాల్లో నా డెసిషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కాదంటారు. సరే, ఈరోజు నేను ఫస్ట్ స్టెప్ వేయబోతున్నాను. మీ ఇద్దరిని విడదీసే విషయంలో నేను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. మీరు ఆర్డర్ వేయగానే తోకొప్పుకుంటూ తిరిగే నా పిచ్చి మొగుణ్ణి చివరిసారి తనివి తీరా చూసుకోండి. జగన్, ఎరా రెడీయా? ఏంట్రా కాఫీ సగమే తాగవు, ఏం బాలేదా? సరే వెళ్దామా? బాగా నీలిమా, రారా.